రాజన్న సిరిసిల్ల జిల్లా మండలం ఎల్లారెడ్డిపేట అక్కపల్లిలో అధికారులు డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించారు. ఇప్పటికీ అక్కపల్లిలో ఈ రెండు డెంగ్యూ కేసులు వచ్చిన తరుణంలో డాక్టర్ ధర్మనాయక్, ఎంపీడీఓ చిరంజీవి మరియు ఏపీఓ గ్రామశాఖ అధికారులు పాల్గొని ప్రజలకు పలు సూచనలు చేశారు. గ్రామంలో వ్యర్థ పదార్థాలను చెత్తబుట్టలో వేసి ఇంటి చుట్టూ శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వ్యర్థ పదార్థాలను విచ్చలవిడిగా వేస్తే అందులో నీరు చేరి ఆ నీటిలో డెంగ్యూ దోమ తయారయ్యి డెంగ్యూ వ్యాధి వస్తుంది. కాబట్టి అందరూ పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.